మనసులోనే అశాంతి ఉంది, మనసులోనే అభివృద్ధి ఉంది, మనసులోనే మూర్ఖత్వం ఉంది. అది పెంట అంతా మన మనసులోనే ఉంది. అజ్ఞానం ఎక్కడ ఉంది, అవిద్య ఎక్కడ ఉంది అనుకుంటే ఈ పెంట అంతా మనస్సులో ఉంది. ఇప్పుడు ఈ శరీరాన్ని మోసం తిరుగుతోంది మనస్సు. దేహం ఏ పని మీద అయితే వచ్చిందో మనకి భూమి మీదకి, అనకంటే మన నడిపే శక్తి గొప్పది. దాని చేసిన పనిముట్లను మనకు తెలియక అహంకారం తెచ్చుకుంటుంది. ఏ శక్తి అయితే మనం నడుపుతుందో అది మనకంటే అచేతమైంది, మనకంటే గొప్పది, అది మన కళ్ళకు కనిపించకూడదు. అయితే మీకు ఇష్టం ఉన్నా, మీకు ఇష్టం లేకపోయినా, మీకు తలంపులు ఉన్నా తలంపులు లేకపోయినా, ఆ దేహం ఈ భూమి మీదకి ఎందుకు పంపాడు ఈశ్వరుడు? ఆ యాత్ర జరిగిపోతుంది, తర్వాత అది నశిస్తుంది, దేహం నశిస్తుంది. అజ్ఞానం ఎక్కడుంది ఎక్కడుంది అనుకుంటాం. ఒక విషయం మనం మర్చిపోతున్నాం, మన మనస్సులో అజ్ఞానమే మనకు మెయిన్గా వ్యక్తం. అది ఎలా తగ్గుతుంది అంటే, ఈశ్వరు అంటే భక్తులేమో ఈశ్వరుడు ఈశ్వరుడు దేవుడు దేవుడు అంటారు, జ్ఞానులు బ్రహ్మం బ్రహ్మం అంటారు. అదైనా ఇదేనా ఒకటే పేరు తేడా. మామూలుగా ఉన్నది ఒకటే వస్తువు సత్యము, అది బ్రహ్మము. అది మనం మీటింగ్లో చెప్పుకుంటున్నాం. దాని స్వరూపం జ్ఞానం, దాని స్వరూపం ఉండటం, దాని స్వరూపం సత్యం, దాని స్వరూపం అనంతం, దాని స్వరూపం ఆనందం అని అది అన్ని ముచ్చట్టు. మనకి హద్దులున్న వస్తువులోంచి దుఃఖం వస్తుంది, కానీ హద్దులు లేని వస్తువులోంచి దుఃఖం రాదు. మనకి దేహాభిమానం, దేహబుద్ధి, భగవంతుడి పట్ల ఈశ్వరుడి పట్ల కృతజ్ఞత లేకుండా, శరణాగతి లేకుండా ఇది నశించదు. అసలు ఫండమెంటల్గా మనకు అర్థం అవ్వాలి.